నమస్కారం అండి, నా పేరు రంజాన్, పెనుగంజిపురంలో కృష్ణా జిల్లా. మిరప తోటలో లైటింగ్ ట్రాప్ తయారు చేశాము వాటర్ క్యాన్ తోటి. అది చేలో పెట్టి మేము ఒక 10 మీటర్ల 20 మీటర్ల దూరంలో ఉండి లైటింగ్ వేసి వీడియో చేస్తున్నాము. ఈ వీడియోలో క్లారిటీగా చూడండి, పురుగులు కూడా ఎట్లా ఎగురుతున్నాయో దాని దగ్గర, ఆ లైటింగ్ దగ్గర. ఆ లైటింగ్ చుట్టూతో దోమలు చూడండి ఎలాగున్నాయో. చూడండి రైతు సోదరులారా, బాగా దోమలు ఎలాగొస్తున్నాయో. అక్కడ రైతు కూడా నిలబడి ఉన్నాడు. కటికి నాగేశ్వరరావు రైతు పేరు. ఆయన చేలో మనం ఇది పెట్టాము. పెట్టి ఒక 10 నిమిషాలే ఉన్నాము. పురుగులు చూడండి ఎలాగొస్తున్నాయో. ఇందులో కూడా ఎక్కువగానే పడ్డాయి. ఇవన్నీ కూడా ఒకసారి అబ్జర్వ్ చేస్తే తెలిసిద్ది. ఇగో చూడండి పైన ఎలాగున్నాయో. లోపల భాగంలో ఉన్నాయండి అవన్నీ, మొత్తం దగ్గరికి చేరుకున్నాయి. అయిగో వాటర్లో చూడండి, వాటర్ కూడా ఉందండి ఇందులో. పడిన పురుగు అనేది ఎటు పోదు. అయిగో మొత్తం పురుగులు చూడండి ఎలా పడ్డాయో. రెక్కల పురుగులు, గుడ్లు పెట్టే పురుగులు. నేను వట్టి నీళ్ళే పోసానండి, మందు నీళ్ళు అయితే పోయలేదు ఇంకాని. కానీ ఒకసారి మీరు చూస్తారని చెప్పేసి నేను దీన్ని చూపిస్తున్నాను. ఇందులో ఖర్చు ఏం లేదండి. మొత్తం అయిన ఖర్చు నాకు లైటు 450 రూపాయలు అయింది, వైర్ ఒక 20 రూపాయలు అయింది. ఆ తర్వాత దానికి రెండు ప్లగ్ హోల్డర్ కలిపి ఒక 50 రూపాయలు తీసుకున్నారు. 10 20 రూపాయలు తీసుకున్నారు. మొత్తం కలిపినా కూడా 500 రూపాయలు ఖర్చు అండి. ఈ 500 రూపాయలతోటి ఈ లైటర్ని తయారు చేశాను. ఈ లైటర్ అనేది లింగాకర్షక పిరమిడ్స్ బుట్టల్లాగే. ఇది కూడాను నైటు ఈ లైటింగ్ వెలుతురుకి ఎక్కడెక్కడి నుంచి కూడా అన్నీ వచ్చి పడుతున్నాయి. ఇది వాడి పడేసిన వాటర్ బాటిల్ అండి. ఈ వాటర్ బాటిల్ నుంచి నేను దీన్ని తయారు చేయడం అయింది. ప్రతి రైతు కూడా ఇట్లా తయారు చేసుకొని 500 రూపాయల ఖర్చుతోటి దీన్ని తయారు చేసుకొని ప్రతి చేలో కూడాను పెట్టుకుంటారని నేను కోరుకుంటున్నాను. మీరు పక్కకు రండి బాబా. ఇదండి పరిస్థితి, బాగా పర్టికులర్గా చూడండి. ఒకసారి చూపించు, ఇట్లా చూపించు. చూస్తున్నారు కదా ఇప్పుడు దోమలు ఎలా పడుతున్నాయో. దాంట్లో అన్ని క్లారిటీగా ఎట్లా ఉన్నాయో చూడండి. ఇవన్నీ కూడా దోమలేను మీకు ఇట్లా బాగా కనబడుతున్నాయి. అన్నీ ఉన్నాయి, పురుగులు అన్నీ బాగా పడ్డాయి. ఇందులో అన్ని గుడ్లు పెట్టే పురుగులు ఉన్నాయి, రెక్కల పురుగులు ఉన్నాయి, అన్నీ పడ్డాయి. మీకు క్లారిటీగా కనబడుతుంది. ఇవన్నీ పురుగులేను, ఎగురుతున్నాయి చూడండి బాగా. ఇది ఇలాగా ఒక 2 అవర్స్ ఉంచితే మొత్తం పురుగులన్నీ కూడా ఇందులో పడి చచ్చిపోతాయి. కానీ నేను ఒట్టి వాటరే పోస్తాను. అందులో ఏదైనా కానీ కొద్దిగా మందు నీళ్ళు కానీ వేప నీళ్లు కానీ వేప నూనె కానీ కొంచెం వేస్తే మొత్తం అందులో పడి చచ్చిపోతాయి. నీళ్ళు ఇంకొకరు ఎక్కువగా పోయాలి. కానీ ఇది రెండు సైడ్లే పెట్టాము. ఇది 4 సైడ్లు వెలుతురు కోసం చూపించాలి. 4 సైడ్లు వెలుతురు, రౌండ్ వెలుతురు వస్తే ఇంకా పురుగులు ఎక్కువగా ఓవర్గా అటాక్ చేస్తాయి.